అండి. వచ్చేసి ఇప్పుడు నేను పూరి కోసం పిండి సిద్ధం చేసుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకొని జల్లించేసుకోవాలి. ఇందులోకి మనము ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. వేసి నూనె వేసి పిసికి పెట్టేసుకొని అప్పటికప్పుడే చేసేయాలి ఫ్రెండ్స్. ఇది నానకూడదు, నానితే మనకి నూనె ఎక్కువ పీలుస్తుంది. కొంతమంది వచ్చేసి ఇందులో బొంబాయిరవ్వ కూడా వేస్తారు ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక స్పూను ఉప్పు, 3 స్పూన్లు ధనియాల పొడి, కొంచెం పసుపు, కారము వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందు పిండి ప్రిపేర్ చేసుకో. ఇదిగోండి ఫ్రెండ్స్ పిండి కలిపేసుకున్నాను. ఇట్లాగే ఈ పిండి మనకి మసాలా చపాతీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము చపాతీ చేసుకొని పెరుగులో మనకి మాగాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మాగాయ కలుపుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను. కొంచెం పిండి పలచన అయింది ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇంకా పిండి వేసుకున్నాను. వేసి పిసికేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి మనము, లేకపోతే పిండి పలచన అయితే మనకి పూరి రాదు, నూనె పీలుస్తాయి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్ పిండి పెట్టేసుకున్నాను నేను, నూనె పోసేసి పెట్టేసుకున్నాను. పూరి ప్రెస్ తీసుకొని మీకు ఇష్టమైతే పెద్దవి చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్నవి చేసుకున్నా సరిపోతాయి ఫ్రెండ్స్ మనకి. ఇవ్వండి ఇంతవి. ఇది ఆయిల్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్, మనం వచ్చేసి సిమ్లో పెట్టేసుకుంటే కాగుతూ ఉంటుంది. పూరి ప్రెస్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి పిండిని మనం ఇట్లా ఉండలు చేసుకొని పూరి ప్రెస్ పెట్టేసి ఇట్లా ఒత్తేసుకోవాలి మొత్తం. మనం చిన్న చిన్నవి అయినా పెద్దవి అయినా మీ ఇష్టం, అది ఇట్లా ఒత్తేసుకోవాలి మొత్తం. ఆయిల్ డీప్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి తీసేసుకోండి మనము. ఇదిగోండి పూరీలో